మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరగా జైలు నుండి విడుదల కావాలని కోరుతూ నెల్లూరులో టీడీపీ నాయకులు మహాజ్వాల లక్ష్మీ నరసింహ సుదర్శన మహాయాగం చేపట్టారు. నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ సూచనల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. యాగం కోసం ప్రత్యేకంగా యజ్ఞవాటికను సిద్దం చేసిన పండితులు చంద్రబాబు గోత్రనామాలతో ముందుగా అర్చనలు చేశారు. గణపతి పూజ అనంతరం మంత్రయుక్తంగా సుదర్శన మహాయాగం చేసి పూర్ణాహుతి నిర్వహించారు. రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని వినియోగించారు. అంతటి మహత్తు కలిగిన ఈ యాగంతో ఏపీలో రాక్షస పాలన అంతం కావాలని, ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు నిర్దోషిగా విడుదల కావాలని టీడీపీ నేతలు జ్వాల లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సుదర్శన యాగం ఫలితాన్ని ప్రజలు త్వరలోనే చూస్తారని పేర్కొన్నారు. మహాశక్తివంతమైన ఈ యాగం ద్వారా చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో రాక్షస పాలన అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. త్వరలోనే చంద్రబాబు నాయుడిని ప్రజలు మళ్లీ సీఎంగా చూస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ కాబడి 13వ రోజు తప్పుడు కేసు రికించి ఆయన ఇబ్బంది పెట్టాలని చూసే రోజు ఈరోజు. మొత్తం 13 రోజుల నుంచి వరుసగా రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ పెట్టినా యాగాలు, ఎక్కడ పెట్టినా కూడా నిరాహార దీక్షలు, ఎక్కడ పెట్టినా రాష్ట్ర రోకలు, కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకునే పరిస్థితులు లేడు. తెలుగుదేశం పార్టీలో నెల్లూరు సిటీలో నారాయణ గారి సూచనల మేరకు ఈనాడు ఈ రాక్షసుల్ని జగన్మోహన్ రెడ్డి లాంటి ఆయన తోటి చుట్టూరు ఉండే రాక్షసులు సంహరించేదానికి ఈ సుదర్శన యాగం మేము పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ తప్పుడు కేసులు, ఈ తప్పుడు చేష్టలు, ఈ అవినీతి ఎన్ని పోవాలంటే ఆ దేవుడే మాకు మా ప్రత్యక్షంగా చెప్పినా పరోక్షంగా చేస్తా నమ్మకం ఉంది. ఈ సుదర్శన యాగం అనేది దీంతో రాక్షస సంహారం జరగాలి. రాక్షసులే జగన్మోహన్ రెడ్డిల ప్రభుత్వం. అందుకే మా నాయకుడు చంద్రబాబు నాయకుడికి ఏం జరగకూడదని లోకేష్ బాబు మీద అనేక కుట్రలు పడుతున్నారు. ఆ కుట్రలంతా పటాపంచులు కావాలని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేదానికి చంద్రబాబు నాయుడు రావాలి. ఈ రాష్ట్రాన్ని చక్కబెట్టాలి. 25 సంవత్సరాలు వెనకపోయిన ఈ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ఎంత డెవలప్ చేశాడో ప్రపంచం అంతా కూడా చెప్తా ఉంది. ఈరోజు ఆయన చేసినటువంటి ఐటీ రంగం, స్కిల్ డెవలప్మెంట్ రంగం ఎంతమంది బాగుపడింది. అటువంటిది ఆ మహానుభావుడు మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ సుదర్శన యాగంతో తప్పకుండా ఆయన బయటకు వస్తాడు, రాక్షసును సంహరిస్తారు. ఆ సుదర్శన చక్రాన్ని చంద్రబాబు తీసుకుంటాడు. ఈ రాక్షసులందరూ కూడా సంహరించే రోజు అది అతి దగ్గరలో ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. ఎక్కడో మంచి పండితులు చేస్తారు, వాళ్ళ అదృష్టం కొద్దీ ఈరోజు ప్రసాదాచార్యులు కాదు శేషాచార్యులు గారి నాయకత్వంలో విజయవాడ తిరుమల నుంచి కూడా వేద పండితులు వచ్చి ఈరోజు యాగం నిర్వహిస్తున్నారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు 100 తప్పులు చేసిన శిశుపాలుణ్ణి 100 తప్పులకు క్షమించి ఇదే సుదర్శన చక్రంతో సంహారం చేసినటువంటి సందర్భం మనందరం చరిత్ర చదువుకుంటున్నాం, పురాణ చరిత్ర. ఈరోజు ఈ యొక్క ఈ రాజకీయ వ్యవస్థలో నేడు జరుగుతున్న పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను, రాక్షస రాజకీయ క్రీడను అంతమొందించడానికి చంద్రబాబు నాయుడు వంటి సుశిక్షితుడైనటువంటి సుపరిపాలకుడు మళ్ళీ ప్రజల్లోకి రావడానికి, ఆయన బంధ విమోచకుడు కావడానికి ఈ రోజున యాగం తలపెట్టాం. యాగం యాదృచ్ఛికంగా చేసిన మంచి రోజే వచ్చింది. కాబట్టి దీని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే బంధ విమోచనడై ప్రజాక్షేత్రంలోకి వచ్చి మళ్ళా ఈ యొక్క ప్రజల పక్షాన ఈ రాష్ట్రాన్ని బాగుపడిచే విధంగా మరి తిరిగి ముఖ్యమంత్రి కూడా అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ నరసింహుడి యొక్క సుదర్శనుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ప్రదాత, ఈరోజు ఐటీ రంగంలో చూస్తే ఎక్కడ పట్టినా కూడా ఏ స్టేట్ అదర్ స్టేట్స్ కానీ లేకపోతే యుఎస్ఏ కానీ లేకుంటే యూకే కానీ ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకై వాళ్ళు స్వతహాగా వాళ్లే వచ్చి సంఘీభావం తెలిపే పరిస్థితికి వచ్చారు. ఇంకా రాను రాను నువ్వు శత్రుత్వం జగన్మోహన్ రెడ్డి నిజంగా
ఎంత ఇబ్బంది పెడుతున్నాడో అంత నరకం అనుభవించే రోజులు దగ్గరలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఈ రోజు ఏదో సంకల్పం గుద్దుకుంటున్నావు చాలా ఇబ్బందులు పడే రోజులు నీకు దగ్గరలో ఉన్నాయి అందుకోసం ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో కోటరెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు సుదర్శన యాగం చేపట్టడం జరిగింది ఈ సుదర్శన యాగంలో ఆ భగవంతుడు కూడా నిన్ను క్షమించేదానికి సిద్ధంగా లేడు కాబట్టి నువ్వు కాస్కో నువ్వు నీ పార్టీ వైసీపీ పార్టీ భూస్థాపితం ఈ రోజుతో లెక్కేసుకో కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అని నేను నిజంగా తెలియజేస్తున్నాను ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు చేశారు కాబట్టి ఈ రోజు మన సిటీలో ఇన్చార్జ్ నారాయణ గారు గాని మని మరియు మన కోటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుదర్శన యాగం చేయడం జరుగుతుంది ఈ సుదర్శన యాగంతో మన చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి దుష్ట పాలన అంతమొందించే దానికి ఈ సుదర్శన యాగం చేయడం జరుగుతుంది వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం ఫోన్ 1800-102-3344